ఉప ఎన్నిక సంబంధించాము. ఉప ఎన్నిక సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే ఆ రోజే ముఖ్యమంత్రి గారు, శాసనసభ్యుడు ఎవరైతే దివంగత శాసనసభ్యుడు వెంకట సుబ్బయ్య గారు ఉన్నారో, ఆయన భార్యను కుటుంబం నుంచి మామూలు సాంప్రదాయంగా వస్తుంది. పార్టీలో శాసనసభ్యులు కానీ పార్లమెంటు కానీ సభ్యులు కానీ చనిపోతే వాళ్ళ కుటుంబానికి మొదటి ఆఫర్ ఇవ్వాలని, సో ఆ రకంగానే ఆయన భార్యను ఇప్పటికే ఎంపిక చేశారు. కాబట్టి అభ్యర్థి రంగంలో ఉంటారు. సహజంగానే ఇప్పుడున్న దీన్ని బట్టి ప్రజాస్వామ్యంలో ఏ ఎన్నిక వచ్చినా దో ఖచ్చితంగా ప్రజల అభిమానం దీవెనలు మా పార్టీకి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఉన్నా కూడా మేము సీరియస్గానే తీసుకుంటాం. దాంట్లో కష్టపడి ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్ళి ప్రతి ఎన్నికను గీటరాయిగా తీసుకొని పనిచేయడానికి ట్రై చేస్తాం. కాబట్టి ఇది కూడా సీరియస్గానే తీసుకొని పనిచేస్తాం. చేద్దామనే అదే ఆలోచన ఉంది. ఆల్రెడీ ఒక స్కెచ్ లాగా ఒక డిస్కషన్ అయింది. బహుశా 3-4 రోజుల్లో అందరినీ పిలిచి ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ బాధ్యతల వేళకు టీడీపీ కూడా ఈ ఎలక్షన్ చాలా సీరియస్గా తీసుకుంటుంది. మరి వైసీపీ ఎంతవరకు ధీమాగా ఉంది గెలుస్తుంది? టీడీపీ సీరియస్గా తీసుకుంటుందా అని వాళ్ళకు వదిలేస్తాం. అసలు మామూలుగా అయితే ఇది ఇలా వచ్చిన ఎన్నికల్లో ఆ కుటుంబం వాళ్ళు ఎవరైతే చనిపోయింటారో వాళ్ళకు సానుభూతిగా మిగిలిన విత్డ్రా చేసుకోవడం అనేది అలవాటు అనవాయితీగా వస్తుంది. ఒక్కొక్కసారి దానికి పోటీ పెట్టినా అభ్యంతరం లేదు మాకు సంబంధించినంతవరకు. మా లైన్ ఆఫ్ థింకింగ్లో పోటీ ఏదో ఓటమి చెందుతామో లేకుంటే పోటీకి భయపడో వద్దని అయితే ఎవరిని అనము. కానీ గౌరవించి శాసనసభ్యులు చనిపోయిన వచ్చిన ఖాళీ అని చెప్పి వాళ్ళు కనుక పోటీ పెట్టకపోతే వీ వెల్కమ్ ఇట్. అయితే ఒకసారి పోటీ అంటూ పెట్టింటే ఆ తర్వాత ఎన్నికలు నేను సీరియస్గా తీసుకోవాలని అంత సీరియస్గా తీసుకుంటాం. ఇప్పటికీ వరుసగా వస్తున్న ఎన్నికలు 19 ఎన్నికలు, ఆ తర్వాత మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికలు చూస్తే పెద్ద అభిమానం తగ్గడానికి ఎలాంటి అవకాశం కనిపించకపోగా మరింత పెరిగిండే అవకాశం ఉంది. కాబట్టి హ్యాండ్స్ డౌన్ ఖచ్చితంగా మంచి మెజారిటీతో అక్కడ విజయం సాధిస్తాము. నా డౌట్ అయితే లేదు. నంద్యాల ఉప ఎన్నికలాగా అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుంది సార్? ఇది అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నంద్యాల ఉప ఎన్నిక వచ్చింది, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇది ఉప ఎన్నిక వచ్చింది? నంద్యాల ఉప ఎన్నిక సమయానికి మీరు గమనిస్తే వాళ్లకు ఆఖరుకు చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా ఎంటైర్ బలాలని మోహరించి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా ఆయన అదేదో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఎక్కడో కూర్చొని మొత్తం మంత్రులను దించి అది నిజంగా ఒక పెద్ద జనరల్ ఎలక్షన్ లెవెల్లో జరిగింది. మేము సీరియస్గా తీసుకొని దిగినందువల్ల అప్పటికప్పుడు రోడ్లు కొట్టగొట్టారు, అప్పటికప్పుడు బెనిఫిషియరీస్ అన్నీ ఆపాలని చూశారు. అందరికి తెలిసింది ఆ రోజు జరిగింది. డబ్బులు విచ్చలవిడిగా పంచారు, 100 కోట్ల పైగా పంచినట్టున్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఎట్టకేలకు వాళ్ళు దాంతో 30 అది మెజారిటీతో బయటపడ్డారు. ఈ ట్రెండ్ అంతా ఇంకో రకంగా ఉండింది. అయితే వాళ్ళు పథకాలన్నీ ఆపుదామని వాళ్ళు భయపడి ఒక దాన్ని ఏమంటారు ప్రెస్టేజ్గా తీసుకుని ఎక్కువ పోయి ఆ మేరకు లాగలిగారు. కానీ మాకు సంబంధించినంతవరకు ఆ రోజు ఎంత సీరియస్గా పోరాడామో ఈరోజు అంత సీరియస్గా ఉంటాం. అవతల ప్రత్యర్థి దీన్ని బట్టి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఏ ఎన్నిక వచ్చినా ప్రజలను గౌరవించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చేసినవి చెప్పుకొని, లేదా అవతల వాళ్ళు చేయనివి చెప్పుకొని వాళ్ళు రావాలి, మేము చేసినవి చెప్పుకొని ఇప్పుడు అధికారంలో ఉన్నట్టు మేము వెళ్తాం. ఆ దానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు గత 2 ఏళ్లలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేమి, విప్లవాత్మక సంస్కరణలు అయితేమి దేశ చరిత్రలోనే సువర్ణాక్షరంతో లిఖించదగ్గ ఉన్నాయి. కాబట్టి అలాగే బెనిఫిషరీస్ డైరెక్ట్ బెనిఫిట్స్ పొందారు కాబట్టి వ్యవస్థల్లో మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఇది ఒక అవకాశంగా తీసుకుని మేమేం చేశాము, ప్రభుత్వం ఏమేం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చేశారు, మేనిఫెస్టోలో 95% పైగా పూర్తి చేసింది, ఇవన్నీ మరోసారి తీసుకెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఖచ్చితంగా ఇన్ని చేశాం కాబట్టి మరింత దీంతో మాకు వాళ్ళు ఆశీస్సులు ఇస్తారు, మంచి మెజారిటీతో గెలుస్తాం. అవసరాన్ని బట్టి మంత్రులు రాజకీయాల్లో మంత్రి ఎమ్మెల్యే ఎవరైనా ఎవరైనా చేయగలిగింది అడేముంది. మేము నిష్పాక్షిక ఎన్నికలు కోరుకుంటున్నాం, ప్రలోభాలకు లేకుండా ఉండే ఎన్నికలు కోరుకుంటున్నాం. కాబట్టి వాళ్ళతో వాళ్ళు డబ్బులు పంచకుండా చూస్తాం, మేము దానిలోకి పోము, ప్రలోభాలు పెట్టాము. ఎందుకు మాకు అవసరం, ప్రజల అసెస్మెంట్కు ప్రజల అభిప్రాయం ఎట్టుందని తెలుసుకోవడం మాకు అవసరమే. కాబట్టి నిష్పాక్షికంగా పారదర్శకంగా ఎన్నికలు జరిపే ప్రయత్నం చేసి అక్కడ ప్రజల ఆశీస్సులు పొందడానికి ట్రై చేస్తాం. దీనికి రెఫరెండం ప్రతి ఎన్నిక ఏదో ఒక అభిప్రాయం అయితే ఉంటుందమ్మా, అలా దాని అభిప్రాయం ప్రజల అభిప్రాయం ఏదో ఒక రకంగా వాళ్ళ వ్యక్తం అవుతుంది. ఖచ్చితంగా దీంట్లో కూడా ఉంటుంది,
అవతల వాడు అది మాకు అభ్యంతరంలా అని ఒక ఎన్నిక ద్వారా తెలిసేది పెద్ద ఉండదు. కడప జిల్లా కూడా కావడం వల్ల ఈజీ అయిపోతున్నట్టుగా 44,000 మెజార్టీ వచ్చింది. ఈసారి దానికంటే ఎక్కువ టార్గెట్ పెట్టుకుని వెళ్తుందా వైసీపీ? ఖచ్చితంగా బాగా ఎక్కువ ఉంటుందనే అనుకుంటున్నాం. బాగా పెరుగుతుంది, అప్పటికంటే ఇప్పుడు పెరుగుతుందనే అనుకుంటున్నాము. ఏది కూడా ఆ దాని ద్వారా ఏదో ప్రూవ్ చేసుకోవాలనే దీంట్లో ఆ ఎఫర్ట్ అయితే చేయం, కానీ పూర్తిగా ప్రజల మద్దతు కూడగట్టడానికి ఇటీవలి ఎన్నికల్లో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రిఫ్లెక్ట్ అయ్యే రకంగా ఉంటాయని అనుకుంటున్నాం. బట్ అవతల వాళ్ళు ప్రలోభాలు తీసుకొచ్చేసి కింద చేస్తే దాని ఇంపాక్ట్ వల్ల ఏమో జరుగుతుందేమో, అది జరగకుండా చూడడం కోసం మేము కొంత సీరియస్గా అలాంటి విషయాల్లో కొంత వ్యూహాలు వేయాల్సి ఉంటుంది. అంత గురించి ఆపే ప్రయత్నం చేస్తుంది, అందుకే కాళ్ళ దగ్గరికి వస్తానని చెప్పి ప్రభుత్వం అంచనా వేస్తుందని చెప్పి టికెట్ల వ్యవహారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన అన్న దాంట్లో ఫస్ట్ పార్ట్ నేను వదిలేస్తాను. అది తన అతని ఆయనంతట ఆయన ఒళ్ళంతా తను బురద వేసుకొని పట్టించుకుంటున్నాడు. దానికి రియాక్ట్గా ఎట్లవుతున్నారో చూస్తున్నారు. ఇండస్ట్రీలోనే ఇతను మాకు పెద్ద గుదిబండి అయినాడని ఫీల్ అవుతున్నట్టు కనపడుతుంది వాళ్ళ రియాక్షన్స్ చూస్తుంటేనే. ఎందుకంటే స్మూత్ రిలేషన్స్ కోరుకుంటారు అందులో ఏ ఇండస్ట్రీ అయినా. అందులో గవర్నమెంట్ ప్రోయాక్టివ్గా ఇటు వ్యూయర్కు వినోద ప్రేక్షకుడికి ఇండస్ట్రీకి మధ్య ఒక బ్యాలెన్సింగ్ తీసుకురావాలని, ఇండస్ట్రీ కూడా ఉపయోగపడే రకంగా ఒక ప్రోగ్రెసివ్ పాలసీ ఎవాల్వ్ చేస్తుంటే అందరూ హర్షిస్తుంటే దాంట్లో మధ్యలో వచ్చి ఒక ఇండివిజువల్స్ కొద్దిమంది అందులోనూ ఇలాంటి వ్యక్తి ఎవరైతే రాజకీయాల్లో అక్కడ రెండు గురాల స్వారీ చేస్తున్న వ్యక్తి తన స్వార్థం కోసం ఇదిలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయని దాని మీద బురద తల్లాలని చూస్తే తెలియకుండా అది ఆయన మీదే కొట్టుకున్నట్టు అయింది. ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇలాంటి వాడితో పోతే అసలుకే ఇబ్బంది అవుతుంది, వాళ్ళు కూడా కొంత దీంట్లో పడినట్టు పునరాలోచన కూడా కనిపిస్తుంది. ఇంకా రెండో పార్టీ ఏదైతే ఉందో మీరు అన్నది ఆన్లైన్ టికెటింగ్ మిగిలిన వాటికి సంబంధించి, ఇది నిజంగా ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్సు ఎగ్జిబ్యూటర్సు అందరికి కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఫీల్ అవుతున్నారంటే ఇంతకుముందు కంట్రోల్ ఉండేది కాదు. ఈరోజు అన్నారు నేను చెక్ చేయలేదు, కానీ బాహుబలి అనేది ఫస్ట్ వీక్లో 50% బుక్ అయినట్టు ఆ రోజు వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేశారని అంటున్నారు. నాకు తెలియదు, ఒకసారి చెక్ చేద్దాం అనుకున్నా నేను మాట్లాడేలాగా. నిజంగా అదే జరిగింటే ఇంకంతకంటే ఘోరమైంది ఏమన్నా ఉందా? దీంట్లో ఫస్ట్ ఒక వారంలో ఏదో 100 రోజుల తర్వాత కాదు ఆ సినిమా థియేటర్లు ఫుల్ కాలేదనేది కనుక వస్తే, అంటే దే ట్రై టు హుడ్వింక్ ఆర్ మోసం చేయాలని ట్రై చేశారు. లెక్కలు చూపట్లేదు. ప్రభుత్వానికి రావాల్సిన 10 రూపాయలు 20 రూపాయలు అది పోతుంది. దానికంటే ముఖ్యంగా అంత కష్టపడి తీసిన ప్రొడ్యూసర్లకు పోవాల్సింది పోవట్లేదు, లేకుంటే డిస్ట్రిబ్యూటర్లకు వాళ్ళు వెళ్లాల్సింది వాళ్ళకు పోవట్లేదు. ఎక్కడో ఏదో జరిగే అవకతవకలు జరగడానికి స్కోప్ ఇస్తున్న విధానాన్ని మార్చి రెండో వైపు ఆన్లైన్లో ఇప్పుడున్న వాళ్ళ వివరణ చేస్తున్నట్టు 15% 20% వారు ఛార్జ్ చేసి టికెటింగ్ చేస్తున్న సందర్భంలో ఈ మొత్తానికి ఒకటేసారి కళ్యాణం వేసి అటు ప్రేక్షకుడికి తక్కువ దీనికి రావాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, స్టేక్ హోల్డర్స్ అందరికీ వాళ్ళకి రావాల్సిన వాటా రావాలి, గవర్నమెంట్కి రావాల్సింది రావాలనే ఉద్దేశంతో పెట్టినబోతున్నది ఈ ఆన్లైన్ టికెటింగ్ చేసి. ఇందులో ఒక్క అపోహ చాలామంది అడిగారు, క్లారిఫికేషన్ కూడా మంత్రి గారు ఇచ్చారు, మిగిలిన వాళ్ళు ఇచ్చారు. దీంట్లో టికెట్ అయిన తర్వాత మొత్తం గవర్నమెంట్కి వచ్చి ఆ తర్వాత ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్లకు వెళ్తుందన్నారు. అది విచ్ వాజ్ రాంగ్. అసలు కాదు, ఆలోచనే లేదు, అదెట్లా చేస్తారు? అది అక్కడికక్కడే ఆటోమేటిక్గా అపోర్షన్ అయిపోయి ఎవరిది వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి ప్రభుత్వం దాని మీద హోల్డ్ లేదు, ప్రభుత్వం ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేస్తుంది అక్కడ. అంటే మొత్తం దీన్ని సౌలభ్యంగా ఉండేట్టు చేస్తుంది. వినోదానికి వినోదం తక్కువ ఖర్చుతో మధ్యతరగతి పేదలకు వాళ్ళకి అందేట్టు చేస్తుంది. అందువల్ల ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్ దట్. ఎవరికి ఇబ్బంది కలుగుతుందంటే, ఎవరికి ఇబ్బంది ఏరియాల వారీగా తీసుకొని ఒక వారంలోనే 500 రూపాయలు చెప్పి పెట్టి టికెట్లు పెట్టి, గతంలో ఎప్పుడూ లేదు. నిన్న ఆయన పోసాని గారు కూడా మెన్షన్ చేసినట్టు రామారావు గారి దగ్గర నుంచి కాంతారావు వరకు రాజబాబు సినిమా అయినా సరే ఒకే టికెట్ ఒకే రేటు ఉండేది. ఎక్కువ రోజులు ఆడేది లేదా వాళ్ళ సినిమా దీన్ని బట్టి నడిచేది. ఇప్పుడు వారంలోనే వీళ్ళు పెట్టినంత పెట్టుబడులు రావాలని 100 రూపాయల టికెట్ వీళ్ళే బ్లాక్లో 1000 రూపాయలు 2000 కమ్మేటు ఎంతైనా పెంచుకోవచ్చనే దానికో ఇప్పుడు కట్టడి పడింది. అది మంచిది కాదు అంటే ఆ విషయమే చెప్పచ్చు. అయ్యా అట్లట్లా చేస్తారు, మా ఇష్టం మేము ఎంతన్నా పెట్టుకుంటామంటే అది జనం ఎవరి వైపు సైడ్ తీసుకుంటాం అనేది అర్థమవుతుంది. కానీ మామూలు ప్రొడ్యూసరు సాధారణంగా ఎవరైతే సిస్టమ్ ఉండాలా, ట్రాన్స్పరెంట్గా ఉండాలని అనుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది మంచి సంస్కరణ, అందరికీ ఉపయోగపడేది.
అలాగే ఆన్లైన్ కంపెనీలు 15% 20% ఛార్జ్ చేసే తగ్గిపోతుంది, ఆ మేరకు కూడా బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి ఎవరిబడి షుడ్ వెల్కమ్ ఇట్ అండ్ ఎవరిబడి ఈజ్ వెల్కమ్ ఇట్. ఇలాంటి శక్తులు ఒకరిద్దరు తప్ప అసలు ఎక్కడా లేని దాని మీద లోన్లు, అది అది పొలిటికల్ పూర్తి. అది ఓన్లీ చంద్రబాబు అనుకో వాళ్ళకు ఏడుపు దాని గురించి. పవన్ కళ్యాణ్ ఆయన అధికారంలోకి వచ్చేది చచ్చేది లేదు, చచ్చుకునేది లేదు, కాబట్టి ఆయన వరి కావాల్సిన అవసరం లేదు. వీళ్ళకు బాధ, కానీ వీళ్ళు చేసింది ఇంతకుముందు ఎక్కడా లేని గాలిని కూడా చూపించి లోన్లు తెచ్చుకోవాలని ట్రై చేశారు. ఏదైనా సరే అది చూపుతారా ఇంకోరు చూపుతారా, దాని మీద వచ్చేది ఎంత, దాని మీద ఏం తెచ్చుకోగలరు. మొత్తం ఇండస్ట్రీ ప్రపంచం అంతా గగ్గోలు పెట్టేటో మీ మీడియా స్పేస్ అంతా 80% తీసుకొని డిస్కస్ చేయాల్సిన సబ్జెక్టా ఇది. దాని మీద వస్తే 80 వచ్చేది 100 కోట్లు 200 కోట్లు వచ్చింది అని కాదు, ఆ 100 150 కోట్ల ట్యాక్స్ నాకు తెలియదు అంతనే, 1000 కోట్లు అయితే కాదు. దాంతో దాన్ని పెట్టి ఎంత లోన్ తెచ్చుకుంటారు, ఏం చేయగలుగుతారు ఒక గవర్నమెంట్ అనేవాడికి, ఇది లేకపోతే ఇంగితం లేకపోతే ఎవరన్నా దాని గురించి మళ్ళీ ఇంకో జనం కూడా దాని గురించి ఎట్లా అనుకుంటారు అనేది లేకుండా, ఇక 100 కోట్లు ఏదో వస్తుంటే 100 కోట్లు పెట్టి 60,000 కోట్లు లోన్ చేస్తారనుకోవచ్చు. అది అసంబద్ధం, దేమీ లేని దగ్గర నుంచి. అసలు మొన్న కూడా ఏదో ఎవరో పెద్ద పెద్ద మేధావులు అనుకున్నారో మాట్లాడతారు, మటన్ షాపులు పెడతారంట ఇంకోటి పెడతారంట. అరే అనలేదు నాయన, ఎవరు అనలేదు, ఎందుకంటారు క్లీన్ అండ్ ఇదిగా ఉండేటట్టు ఫెసిలిటేట్ చేసి స్లాటర్ హౌసెస్ వీటి గురించి ప్లాన్ చేస్తే చేస్తారు. సేమ్ సిస్టమ్ నడుస్తుంది, కానీ కన్జ్యూమర్కి సంబంధించినంత వరకు క్లీన్గా ఉండేది, ఎఫెక్టివ్గా ఎఫిషియంట్ సర్వీస్ అందేటి ఏమో చేసే ప్రయత్నం చేస్తారంటే, దానికి సంబంధించి అసలు నువ్వు ఇదే అమ్ముకుంటావా అదే అమ్ముకుంటావా ఇది చేస్తావంత అటాక్లు పెట్టాలనిపిస్తే అంటే ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి ఇష్యూస్ లేవు. ప్రభుత్వం మీద ఏం పాయింట్ అవుట్ చేయాలని అర్థం కావట్లా, ఏం క్వశ్చన్ చేయాలని అర్థం కావట్లా. అందుకోసం అడ్డదిడ్డంగా ఏమీ లేని దాన్ని శూన్యంలో నుంచైనా పుట్టించి దాని మీద ఏదో హడావుడి చేసి దాని మీద వాళ్ళే విమర్శలు చేసి దాని మీద వాళ్ళే ఆరోపణలు చేసి దాని మీద వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేది ఇది మామూలు అయిపోయింది. ఏది ముందుకు వెళ్తుంది, చిన్న చిన్న వాళ్ళతో కూడా మంత్రిగా మీటింగ్ జరిపారు, చిన్న చిన్నవి ఏమన్నా దాంట్లో ఉంటే లూజ్ ఎండ్స్ ఉంటే టైప్ చేయడం, సమస్యలు ఏమంటే వాటిని చర్చించడం. ప్రాబ్లం ఏమి ఉండే ఛాన్స్ ఏమి, మీరే ఆలోచించండి. టెక్నాలజీ వచ్చింది ఫస్ట్ థింగ్, ట్రాన్స్పరెంట్గా ఎవరు ఫస్ట్ పోతే వాళ్ళకి టికెట్, ఎవరు ఆన్లైన్ బుక్ చేసుకుంటే వాళ్ళకి టికెట్ దొరికి ఏర్పాటు చేసినప్పుడు, అవి ప్రైవేట్ కంపెనీలు కొన్ని విపరీతంగా ఛార్జ్ చేసి వాళ్ళు ఫీజు చేస్తున్నప్పుడు, గవర్నమెంట్ తక్కువ రేటుకు తక్కువ కమిషన్తో ఎలాంటిది లేకుండా ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేసి ఇటు ప్రొడ్యూసర్లకు వాళ్ళకి అకౌంట్ ఫార్ అయ్యేట్టు, గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ కూడా రెగ్యులర్గా వచ్చేట్టు, వాట్ ఎవర్ దట్ కమ్స్, దానికోసం ఏర్పాటు చేస్తే అది వెల్కమ్ చేస్తున్నారు కూడా అందరూ. వీళ్ళు మధ్యలో వీళ్ళ గొడవ అంతా ఏం లేదు, ఒక్కటే ఆ వారం రోజుల్లో వాళ్ళు ఎంత టికెట్ అయినా పెట్టుకోవచ్చు అనేది, గతంలో ఏ వెసులుబాటు ఇచ్చినారు అది ఇస్తే చాలు, వీళ్ళందరూ నోర్లు మూతలు పడతాయి ముగ్గురులో. అసలు థియేటర్లు ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఎవరు నడుపుతున్నారు, ఎవరికి తెలియదు, మాఫియాలాగా నడుస్తుంది. ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళ దాన్ని తీసుకొచ్చి మొత్తం జనాన్ని అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసేసి ప్రేక్షకులకంత ఘోరమైన అన్యాయం జరుగుతుందనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడమే వాళ్ళ ఏమంటారో ఆ దివాళా కోరుతనము, లేకుంటే వాళ్ళ ఒక రకమైన ఆ నీచమైన ఎక్స్ప్లాయిట్ చేసే దోపిడీ మనస్తత్వం అది బయటపడుతుంది. వాళ్ళు సంజాయిషి ఇవ్వాలి, వాళ్ళు అప్పర్ హ్యాండ్ అయ్యి వాళ్ళు విమర్శలు చేయడం ఏంటి, ఆరోపణలు చేయడం ఏమిటి. మీడియా కూడా యూ షుడ్ క్వశ్చన్ దేమ్, అయ్యా మీ అభ్యంతరం ఏంది, క్లియర్గా ఒక మాటలో చెప్పండి, రెండు మాటలు ఊరికి ఒకరిని ఒకరు అర్చుకోవడం కాదు. ఇదో ఈ పాయింట్ దగ్గర మాకు అబ్జెక్షన్ చెప్పండి, క్లారిఫికేషన్ గవర్నమెంట్ నుంచి ఇవ్వకపోతే ఏమైనా చేసుకోవచ్చు. అండ్ వీ అపీల్ టు మీడియా ఆల్సో టు క్వశ్చన్ దెమ్ టు కమ్అట్ విత్ ఎగ్జాక్ట్ స్పెసిఫిక్ తీసుకోవాలి, ఇదో ఇక్కడ మాకు ఇబ్బంది అవుతుంది చెప్పమనండి. అట్లా కాదు, దీన్ని ఒకసారి పెట్టిన తర్వాత దీన్ని ఇంకొకందుకు గవర్నమెంట్ వాడుకుంటుంది, ఇంకొకటి చేసుకుంటుంది, అదే వేగ్ ఆరోపణలు. దాంతో ఏమవుతుంది, ప్రేక్షకుడు నష్టపోతున్నాడా, ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడా, డిస్ట్రిబ్యూటర్ నష్టపోతున్నాడా, ఎవరు నష్టపోతారు, థియేటర్ ఓనర్ నష్టపోతున్నాడా, అవేమైనా ఉంటే చెప్పమనండి. స్టేక్ హోల్డర్స్గా వాళ్ళకి అంతకు మించి మిగిలిన వాటితో ఏం అవసరం ఏముంది, చంద్రబాబుకు ఉండొచ్చు, రాజకీయం ఉండొచ్చు, ఆయన ఏదైనా మాట్లాడచ్చు, వీళ్ళకి అంతకు మించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది అని మేము ప్రశ్నిస్తున్నాం. బహుశా వారం 10 రోజులు 4 రోజుల్లో అయిపోతున్నాయి, ప్రాసెస్ నడుస్తున్నట్టుంది. వాళ్ళ స్టేక్ హోల్డర్స్కి ఏమైనా అనుమానం ఉంటే పిలిచి మళ్ళీ కావాలంటే రావచ్చు, వీఆర్ ఓపెన్, ఎక్కడ మినిస్టర్ గారు అవైలబుల్ ఉన్నారు రిలేటెడ్ అంటే కమి అస్టే, దాంట్లో సెక్రటరీ వాళ్ళు కూడా కన్సర్న్ సెక్రటరీస్ వాళ్ళు అవైలబుల్ ఉన్నారు, ఎవరినైనా కలవచ్చు, క్లారిటీ తీసుకోవచ్చు, ఎవాల్వ్ అవుతుంది, డ్యూ కోర్స్ ఎవాల్వ్ అవుతుంది. దట్ ఈస్ నాట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఏదో ఓవర్ నైట్ చేసి ఇది చేయాల్సింది కాదు. అట్లానే ఎవడో ఏదో అంటున్నారని భయపడేదని పక్కకు కిందికి దోసేది, ప్రజలకు ఉపయోగపడేది మంచి ఆలోచన. సీఎం గారు మంచి ఆలోచన లేనప్పుడు మీరు కూర్చొని వర్కౌట్ చేయండి, స్టేక్ హోల్డర్స్తో మాట్లాడండి,
వాళ్ళకు అనుమానాలకు నివృత్తి చేయండి, ట్రాన్స్పరెంట్గా చేయండి, ఏది రహస్యంగా హిడెన్ ఇది ఉన్నట్టు చేయొద్దన్నారు. ఆ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడైనా వెల్కమ్. మంత్రి గారు కూడా చెప్పారు కదా, ప్రత్యేకంగా అందరినీ పిలిచి నలుగురు నేను పిలిచేందుకు రియల్ ఎవరున్నారు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ వాళ్ళ బాడీస్ ఉన్నాయి, దే కెన్ అట్ ఎనీ టైమ్ కాంటాక్ట్ ది మినిస్టర్, సిట్ విత్ హిమ్, వర్కౌట్ చేయొచ్చు, పార్టిసిపేట్ కూడా చేయొచ్చు దాంట్లో. ఇదిగో ఈ రకంగా చేస్తే బాగుంటుంది సార్ అని ఒకరు ఒక ఆధార్ ఎలాగో మొదలు పెట్టాం కాబట్టి ఒక ఆదర్శప్రాయమైన సిస్టమ్ ఏదైనా ఎవాల్వ్ చేయొచ్చు. మిగిలిన స్టేట్స్ ఎమ్యులేట్ చేసే రకంగా మొన్న ఎక్కడ చూశాను, ఇది బ్రహ్మాండమైంది, అదర్ స్టేట్స్ కూడా వాటిని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి చోట ఈ కన్ఫ్యూజన్ ఉంది. కొద్దిమంది చేతుల్లో పిడికిట్లేకపోయిన ఆ పరిశ్రమ దాన్ని బ్రేక్ చేయడం, మోనోపోలీని, అది ఇల్లీగల్, అనెథికల్, మోనోపోలీని బ్రేక్ చేయడం అనేది ఎవరిబడి వెల్కమింగ్ ఇట్. ప్రోగ్రెసివ్ వీళ్ళందరూ కూడా వెల్కమ్ చేస్తున్నారు కాబట్టి అదే వీ విల్ గో అహెడ్ విత్ ఇట్ ఇన్ షార్ట్ టైం. అయితే ఎవరు మీరే ఎవరో మీటింగ్ జరుగుతుందనే ఒకరు రాస్తారు, మరుసటి రోజు మీటింగ్ వాయిదా అంటారు, ఇంకో రోజు లేదు ఎవరో అలిగారంటారు, దాన్నే తీసుకొచ్చేసి మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారు. మీటింగ్ గెలవాలంటే సినిమా పెద్దలు కదా, ఏమన్నా పెద్ద సీఎం గారిని రిక్వెస్ట్ చేసి అపాయింట్మెంట్ ఆయన ఎందుకు ఇవ్వరు, అందరికి ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఆయనంతటా ఆయన ఎందుకు వీళ్ళందరినీ పిలిచి అంటే చంద్రబాబు గారి లాగా షో చేయడం ఇష్టం లేదు. చంద్రబాబు గారు అంటే నలుగురిని పిలుస్తారు, పెద్ద పెద్ద వాళ్ళను, వాళ్ళతో ఫోటో దిగుతారు, అది నేషనల్ మీడియాలో రావాలా, ఆయనే కూర్చొని సాల్వ్ చేసినట్టు. ఇక్కడ అంత పెద్ద ఇష్యూ కాదు. అటువైపు ఎన్లైటెండ్ పీపుల్ మీడియా సినిమా వాళ్ళు నిజంగా సీరియస్ వీళ్ళైతే వాళ్ళు కూడా చైతన్యవంతులైన ఈ పక్క డిపార్ట్మెంట్స్ ఆర్ దేర్, సెక్రటరీస్ ఆర్ దేర్, మినిస్టర్స్ ఆర్ దేర్, సీఎం గారు కూర్చొని తనే సాల్వ్ చేసినట్టు చక్రం తిప్పాల్సిన అవసరం లేని ఇష్యూ అది. ఎస్, సీఎం గారు ఇంట్రెస్ట్ చూపేవి ఏముంటాయంటే లక్షల మంది డిపెండ్ అయిన పేదలకు సంబంధించిన ఇష్యూస్, లేకపోతే సిస్టమ్ మొత్తం సంస్కరించడము. ఇది చిన్నది నీష్ ఏరియా అంటాం కదా, అలాంటిది సినీ ఫీల్డ్ అనేది చాలా చిన్న ఏరియా, కొద్దిమంది దాని మీద డిపెండ్ అయినారు, లక్షల మంది ప్రేక్షకులు చూసి ఆదరించే ఫీల్డ్ అని. దాంట్లో ఎక్కడైనా తన అవసరం ఉందని లేక తన దృష్టికే ఎవరైనా ఈ సినిమా పెద్దలు తీసుకురావాలంటే దే ఆర్ మోస్ట్ వెల్కమ్. వాళ్ళు ఎప్పుడైనా అపాయింట్మెంట్ అడగచ్చు, వచ్చి ఆయన కలవచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, తప్పేం కాదు. నాకు ఆలా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.